దేశానికి వచ్చేసింది. ఆత్మ ప్రణామములు ఆత్మీయ మిత్రులందరికీ. నేను మీ ముందుకు నన్ను ఈ విధంగా తీసుకొచ్చినటువంటి విఎంసి ఛానల్ వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ వారికి ప్రత్యేకంగా వారి యొక్క అద్భుతమైనటువంటి ఎందరో మరి అనేక మంది అనుభవాలను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ వెజిటేరియన్ ఛానల్ వారికి ప్రత్యేకంగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు బిల్లకుర్తి శ్రీనివాసరావు. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహార గ్రామము. మరి ఈ యొక్క ధ్యానం అనే అద్భుతమైనటువంటి మార్గము 1996 డాక్టర్ జీకే గారి ద్వారా ఈ యొక్క మార్గము రావడం జరిగింది. చూశారు కదా, నేను పరిపూర్ణంగా మరి నడవలేని ఒక వికలాంగుణ్ణి. చిన్నప్పటి నుండి ఎంతో మానసికంగా బాధపడుతున్నటువంటి ఒక మెంటల్ బాల్ని చెప్పుకోవాలంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు. నిరాధారంతో ఉన్న నాకు జీవితంలో ఎలా జీవించాలో తెలియని అస్వస్థ స్థితిలో మరి సూసైడ్ చేసుకుని చనిపోదామన్న ఆలోచనలో ఉన్న నన్ను, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు ఈ శ్వాస మీద ధ్యాస అనే మార్గము దొరకటము నాలో అనన్యమైన అనంతమైనటువంటి మనో వికాసము, మనోస్థైర్యము, ఆత్మస్థైర్యము అందించింది ఈ ధ్యానము. ఇంతటి గొప్ప ధ్యానాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజీ వారి దివ్య పదాలకు శిరసు ఉంచి నా యొక్క ఆత్మ ప్రణామం తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఎందరినో వారి జీవన విధానంలో అద్భుతమైనటువంటి మార్గాన్ని అందిస్తూ చక్కగా వాళ్ళని మరి ఈ ప్రపంచానికి ప్రపంచంలో జీవించే విధంగా చూపిస్తున్నారు. వారందరికీ కూడా మరి ఎందరికో అదృష్టం అది. ఇంత అదృష్టాన్ని అందించినటువంటి ఈ యొక్క జీవితానికి ఒకసారి నేను చాలా ఆనందంగా నేను మరి జీవిస్తున్నాను. కాలు లేవని కలత చింత కన్నా, కనులు కానవని కన్నీరు పెట్టకన్నా, శ్వాస మీద ధ్యాస అనే కలను పట్టన్నా, కానిదన్నది ఈ జగాన ఏదీ లేదన్న. మరి కాలు లేకపోతే ఏమి చేయలేము అని అనుకుంటాం. ధ్యానం చేసిన తర్వాత అవయవానికి లోపం ఉంది కానీ మా ఆత్మకు లోపం లేదు, మన విజ్ఞానానికి అసలు లోపమే లేదు. ఈ ఇంత విజ్ఞానము, అంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం అనేది ధ్యానం ద్వారా అందుతుంది. అనంతమైన సాధన, అనేక మంది యోగుల యొక్క జీవిత చరిత్రలో మనకు ఆదర్శం. నాకు ఆ విధంగానే వారందరి యొక్క జీవిత చరిత్రలో మనకు నేను తెలుసుకోవటం జరిగింది. నా సాధనలో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో అనుభూతి పొంది ఉన్నాను. మరి ఏమీ చేయలేని నేను మరి డాన్స్ ప్రోగ్రాములు కూడా చేస్తూ నా జీవన విధానాన్ని మరి అందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా అందిస్తూ వారికి ధ్యానము శాఖాహారం గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రతి ప్రాణికి కూడా ప్రాణం విలువ అన్నది ఒకటే. భగవంతుడు ప్రతి ఒక్క ప్రాణిని ఒకలాగే పుట్టించాడు. ఎందుకంటే చూడండి, కాలు లేకపోతే అయ్యో కాలు లేవని బాధపడతాము. ఎవరైనా కొడితే నేను పరిగెట్టలేను, నోరు విప్పి ఏడుస్తాను. ఏడడానికి నోరుంది, చెప్పుకోవడానికి నోరుంది, మూగ ప్రాణులకు నోరు లేదు. అవి ఎలా చెప్పుకుంటాయి వాటి బాధను? మరి వాటి యొక్క అంతరమైనటువంటి ఆత్మక్షోభ ఈ ప్రపంచానికి తెలియాలి. తెలియాలంటే మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒకటే నాకు తెలిసింది, మోగజీవులు ఏ ఒక్కరికి చెప్పుకోలేవు, అవి కూడా మనలాంటివే. మన కుటుంబంలో మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎంత బాధపడతాము? ఒక చిన్న దోమ కొడితే ఎంత బాధ అనిపిస్తుంది, ఒక చిన్న చీమ ఉంటుంది అది కొడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు నాకు ఈ ధ్యానంలో తెలిసిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ మూగజీవుల యొక్క ఆత్మఘోషను అందివ్వాలని ఎన్నో స్కూల్స్కు, ఎన్నో కాలేజీలకు, ఎన్నో గ్రామాలకు, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా మరి రెండు కాళ్ళు నడవలేకపోయినా ఈ వీల్ చైర్ సహకారంతో మరి అనేక మంది మిత్రుల సహాయ సహకారాలతో అనేక గ్రామాలు వెళ్ళి మరి స్కూల్స్లో అయితే నేను డాన్స్ ప్రోగ్రామ్ని ఎంటర్టైన్మెంట్గా అందిస్తూ మాట్లాడే బొమ్మతో కూడా వెంటిలాంగ్వేజ్ ద్వారా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ద్వారా మరి ఎన్లైట్మెంట్ విషయాన్ని తెలియపరచడం. మా అంటే మనం ఎలా జీవిస్తే ఆనందం ఉంటుంది, ఏ విధమైనటువంటి జీవన విధానం ప్రయాణం చేస్తే మనిషి ఆనంద జీవితాన్ని జీవించవచ్చు అన్న విషయాన్ని వాళ్ళకి చెప్తూ రావటం జరుగుతుంది. మరి ఈ యొక్క ధ్యానంలోనే మరి రెండు కాళ్ళు లేని నాకు వివాహం చేసుకోవాలని ఉంది, మరి ఆసుపాసులు లేవు, నన్ను ఎవరూ మ్యారేజ్ చేసుకోలేదు. ధ్యానం ముందు చాలా బాధపడేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకటే విషయం నమ్మాను, కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. పరమాత్మ యొక్క ప్రణాళికలో, నా ఆత్మ యొక్క ప్రణాళిక, ఈ శరీరంతో ఏ అనుభవం కోసం ఈ శరీరం తీసుకుని వచ్చాను, ఏ కర్మానుసారం ఈ జీవితం తీసుకుని వచ్చాను అన్నది ధ్యానంలో నాకు అవగాహన అయింది. మరి ధ్యానంలోనే నా గత జన్మలో భార్య పిల్లల్ని చూసుకున్నాను. మరి ఆ ధ్యానంలో కనిపించిన వారినే నేను వివాహం చేసుకోవడం జరిగింది. నాకు ఇద్దరు పిల్లలు, భార్య, చక్కని కుటుంబము, ధ్యాన కుటుంబము, శాఖాహార కుటుంబము,
మరి ఎంతో ఎందరికో ఈ యొక్క ధ్యానాన్ని అందిస్తూ మరి అనేక మంది మిత్రుల సహవాసంతో నేను ముందుకు వెళ్ళటం జరుగుతుంది. జీవితంలో ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిది నా జీవితంలో నాకు నేర్పిన నాలుగు విషయాలు. కాళ్ళు లేకపోతే బాధపడేవాడిని. ఏరి కోరి ఎంపిక చేసుకున్న జీవితము ఏలుకోవడానికి కానీ ఏడవటానికి కాదు. మన తెలియక బాధపడ్డాను. ఈరోజు ధ్యానం తెరిచిన తర్వాత ఆనందంగా జీవించడం మొదలెట్టాను. అంటే ఏలుకోవడం అంటే ఎలాగా, దిల్కా రాజా దునియాకి మహారాజులా జీవించాలి. మన ఆలోచన ప్రపంచానికి మనం రాజులా ఉండాలి. మన మనోప్రపంచానికి మనం రాజులా ఉండాలి. మన జీవితం అనే దునియాకి మహారాజులా జీవించాలి. గతంలో తప్పించుకునేవాడిని. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారేమో వాళ్ళకి ఏదో కథలు చెప్పేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పించుకోవడాలన్నీ కూడా తప్పుకున్నాయి. అందుకనే తప్పించుకుంటే తరుముతుంది, తప్పించకపోతే వరిస్తుంది. పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరం అవుతుంది. ఏదైనా విషయాన్ని మనం పట్టుకున్నామనుకోండి అది పీడిస్తూనే ఉంటుంది. ఏదైనా జరగని ఏమైనా జరగని దాన్ని మనం వదులుకోవడం నేర్చుకోవాలి. అలా వదులుకోవడం అనేది నాకు ఈ ధ్యానంలో నాకు అందింది. నా జీవితంలో నాకు నేర్పినటువంటి విషయాలు ఈ నాలుగే. ఎప్పుడు హ్యాపీగా జీవించడం, ఉన్నదాంతో ఆనందంగా ఉండడం. ఉన్నతమైనది అన్నది ఎక్కడో లేదు, మనం జీవించే జీవితంలోనే ఉంది. ఉన్న స్థితిలోనే ఉన్నతమైనది ఉంది. అలా నా జీవిత అనుభవాలను నేను ఆస్వాదిస్తూ నా జీవితంలో ఈ యొక్క విశ్వగురువుల యొక్క జగద్గురువుల యొక్క మండలి ఏదైతే బోధన చేసిందో, మరి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో అనేక మంది మహాత్ములు అనేక విధాలుగా ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని కూడా వారికి అందరికీ ఇన్ఫర్మేషన్ నేను కేవలం వాళ్ళకి అందించే వారికే ఉన్నాను. అంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ పోస్ట్ మ్యాన్ చేయాలి. మన ఉత్తరాలు అందివ్వడం వరకే, మెసేజ్ని వారికి అందివ్వడం వరకు మన డ్యూటీ. అందుకున్న తర్వాత వాళ్ళ నాకు ఎలాగైతే అందిందో ధ్యానం చేయనాయన అంతా హ్యాపీగా ఉంటుందని డాక్టర్ జీకే గారు, వాళ్ళ కజిన్ వెంకట్రావు గారు అనే ఒక వ్యక్తి నాకు చెప్పినప్పుడు నేను డాక్టర్ జీకే గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక పాంపులెంట్ పిచ్చి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పినారు. ఆయన చెప్పడం వరకు ఆయన డ్యూటీ అయింది. చెప్పిన తర్వాత దాన్ని అందుకొని ఆచరించే జీవితంలోనే మన మీద ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన జీవితాన్ని మనమే ఆస్వాదించుకోవాలి. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. అంతకుముందు జీవితము చాలా బాధతో అఘోరిస్తూ ఉండేవాడిని, బాధలు అనుభవిస్తూ ఏడుస్తూ జీవించేవాడిని. ధ్యానం వచ్చిన తర్వాత ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించే విధానం తెలుసుకున్నాను. ఎందరికో ఈ యొక్క మరి ఈ యొక్క ధ్యాన కుటుంబం, ఈ యొక్క ఆధ్యాత్మిక కుటుంబం, ఈ యొక్క పిఎంసీ పిరమిడ్ సొసైటీ మరి నా జీవితాన్ని అనేక మంది జీవితాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది. ఈ తీర్చిదిద్దినటువంటి ఈ జీవితం అందరికీ కూడా ఉపయోగపడాలని మరి అన్ని చోట్లకు కూడా నేను నా యొక్క వీల్ చైర్లోను అలాగే మూడు చక్రాల మరి ఒక బండి మీద వెళ్ళి గ్రామ గ్రామాలు కూడా శాకాహార ప్రచారాలు చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ నా జీవితాన్ని ఆనందమయంగా సాగిస్తూ ఉన్నాను. మరి 15 సంవత్సరాల క్రితం నాకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అందింది. ఆ మెసేజ్ ఏమిటంటే, మరి ఈ మెడలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క శ్రీచక్రము, దీన్ని ఒక పేపర్ మీద వేసి నేను అందరినీ ధ్యానంలో కూర్చోపెట్టేవాడిని. దాని యొక్క ఆ ఎనర్జీ ఫీలింగ్స్, వాళ్ళ యొక్క అనుభవాలను విన్న తర్వాత నేను ఒకరోజు చీపురు పుల్లలతో ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని తయారు చేయటం జరిగింది. ఇది అనూహ్యంగా నాకు అందింది. నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను. కొబ్బరి చీపురు పుల్లలు అన్నీ కూడా ఒకదానికొకటి అలా మరి ఫెవికల్ అంటిస్తూ తయారు చేస్తే మొత్తము ఈ రూపానికి చేరుకుంది. మరి ఈ రూపం అంటే ఏమిటో తెలియదు. దీన్ని మెర్కాబా అని చెప్పడం జరిగింది. దీంట్లో 144 పిరమిడ్ యాంగిల్స్ ఉంటాయి. 144 పిరమిడ్ యాంగిల్స్. 144 పిరమిడ్లు ఎందుకు, ఈ 144 అంటే 144,000 కాంతి లోకవాసుల యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఈ పిరమిడ్, ఈ మెర్కాబా పిరమిడ్ కింద ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు మరి తక్కువ సమయంలోనూ ధ్యానం చేసి వారి శూన్యస్థితికి చేరుకొని వారి ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు మరి ఈ యొక్క పిరమిడ్లు ఎంతో సహకారం చేస్తున్నాయి. దీంట్లో మరి ఒక శ్రీచక్రము అలాగే ఒక చిన్న మెర్కాబాను కూడా మనము తయారు చేసుకోవడం జరిగింది. ఇది 144 యాంగిల్స్ ఉన్నటువంటి పిరమిడ్ మెర్కాబా చాలా అద్భుతంగా తయారైంది. మరి ఇలాంటివి ఎన్నో నాకు ధ్యానంలో అందాయి. అందిన తర్వాత ఆ యొక్క మెర్కాబాలను మరి కాపర్తో తయారు చేస్తూ ఉన్నాను. ఇది కూడా చూడండి, ఇది ఏంజలిక్ మెర్కాబా. దీంట్లో కూడా శ్రీచక్రము కనెక్టివిటీ జరిగింది. డిఎన్ఏ యాక్టివేషన్కు ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని మనం కనెక్ట్ చేసుకున్నాము. ఇది
మన పిరమిడ్ లాగే హ్యాంగింగ్ చేసుకొని దాని కిందన మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే తొందరగా మన మనసు శూన్యమై ధ్యాన స్థితిలోకి మనం చేరుకుంటాము. ఇది ఈ భూమి మీద మనం ఏ లోకము నుండి వచ్చాము, మరి ఏ లోకము నుండి ఏ విజ్ఞానాన్ని నేర్చుకోవడం, ఏ జ్ఞానాన్ని మనం అనుభూతి పొందడానికి ఈ భూమి మీదకి వచ్చామో, ఈ భూమి మీద ఆ విజ్ఞానాన్ని ఈ దివ్య దేహంతో అనుభూతి పొంది మళ్ళా మనము ఆ ఉన్నతమైన లోకాలకు చేరుకోవడానికి ఈ భూమి మీద అనేక శక్తి క్షేత్రాలు మనకు సహకరిస్తూ ఉన్నాయి. వాటిలో అత్యంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఈ మెర్కాబాలు, పిరమిడ్ మెర్కాబాలు. దీంట్లో కూడా అనేక పిరమిడ్ యాంగిల్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైనది. మరి దీనికి కావాల్సిన వాళ్ళు మరి నా యొక్క నంబరు 9515098897 అండి. అట్లాగే ఒక అద్భుతమైనటువంటి 2x2 పిరమిడ్, ఇది కూడా శ్రీచక్రము, ఒక యూనివర్సల్ చక్రము, డిఎన్ఏ యాక్టివేషన్ అండ్ కాపర్ మెర్కాబా కాపర్ పిరమిడ్. ఈ 2x2 పిరమిడ్ కింద కూడా మనము ఇట్లాగే చక్కగా హ్యాంగింగ్ చేసుకొని ప్రశాంతంగా మరి కన్నులు రెండు మూసుకొని సహజమైనటువంటి శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటే దీని యొక్క శక్తిని మనం పరిపూర్ణంగా ఆస్వాదించుకోవచ్చు. చక్కని ఈ యొక్క పిరమిడ్లు అనేక రకాల అనేక సైజులు మనం స్వయంగా చేసుకోవటం జరుగుతుంది. అంతా కూడా ఇదంతా మెటీరియల్ కాపర్తోనే చేస్తున్నాము. కాపర్తో మెటీరియల్ ఈ యొక్క నిర్మాణాలు చేయటం వల్ల ఎంతో శక్తిని మనం ఆస్వాదించుకోగలుగుతాము. చాలా అద్భుతమైనటువంటిది ఈ యొక్క మెర్కాబా పిరమిడ్. అలాగే ఇది సరికొత్త రూపాంతరీకరణ జరిగింది. ఇది ఒక యూనివర్సల్ మెర్కాబా అండి. దీంట్లో కూడా శ్రీచక్రము తయారు చేసుకున్నాము. పిరమిడ్లు కాపర్తో తయారు చేయటం వల్ల త్వరగా ఆ యొక్క శక్తిని మనము తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి మెర్కాబాలు అనేక రకాలు అనేక విధాలు అయినటువంటి సైజుల్లో మనం తయారు చేస్తున్నాము. మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి మెర్కాబాల కోసం ఎవరైనా కావాల్సిన వారు ఉంటే నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9515098897. నేను ఉండేది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహార గ్రామం. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైనటువంటి మరి యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ విఎంసీ ఛానల్ వారికి ప్రత్యేకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్వేత, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఇవాళ ఈ మెర్కాబా యొక్క మహత్యం గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఇది చాలా పవర్ఫుల్ అండి, చాలా మిరకిల్స్ అయ్యాయి నా లైఫ్లో. దీన్ని నా దగ్గరికి పంపించిన మహా అవతార్ బాబా గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాబాజీ. అండ్ ఇది నాకు వైజాగ్లో ఉన్న మిలారప్ప ధ్యాన మందిరం వారి బిల్లకుర్తి శ్రీనివాసరావు మాస్టర్ గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్జీ. మాకు 2.5 ఇయర్స్ పాప ఉంది. ఆ పాప 2.5 ఇయర్స్ అయినా ఇంకా నడవట్లేదు అండ్ మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఏంజలిక్ మెర్కాబా మా ఇంట్లోకి అనూహ్యంగా వచ్చింది. ఇది వచ్చిన వెరీ నెక్స్ట్ డే మా పాప నడవడం స్టార్ట్ చేసింది. ఈ మెర్కాబా ఈవినింగ్ 4:35 కల మా ఇంట్లోకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ నైట్ 8:30 కల మా పాప చిన్నగా నడవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఆ నెక్స్ట్ డే కొంచెం ఇంప్రూవ్మెంట్, ఇది వచ్చి 1 వీక్ 10 డేస్ కూడా అవ్వలేదు. మా పాప ఇప్పుడు ఇండిపెండెంట్ గా నడుస్తుంది. 2.5 ఇయర్స్ వరకు ఆమె నడవలేదు. పాపలో ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే నడవలేదు. ఇది వచ్చిన వెరీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసింది. నేను దీన్ని చాలా నమ్ముతున్నాను. అండ్ మాకు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవి. ఇది వచ్చిన తర్వాత మా లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి. మేము కొత్త వ్యాపార దిశగా అడుగులు వేస్తున్నాము. చాలా చేంజెస్ వచ్చాయి మా లైఫ్లో. నా పాప అండి, ఈ పాప గురించి నేను చెప్పింది అన్వికా దీత్య. 2.5 ఇయర్స్ వరకు నడవలేదు. ఈ మెర్కాబా మా ఇంటికి వచ్చినప్పటి నుంచి పాప నడవడం స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ మా పాప ఇష్యూస్ కానీ అన్నీ సాల్వ్ అయ్యాయి. మహావతార్ బాబా గారికి చాలా ధన్యవాదాలు. దీన్ని నా దగ్గరకు వచ్చేలా చేసిన మహావతార్ బాబా గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ బాబాజీ. మీరు కూడా ఈ మెర్కాబాని మీ జీవితంలో ఒక పార్ట్గా చేసుకోండి, మెడిటేషన్ చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ మహావతార్ బాబాజీ. థ్యాంక్ యూ సో మచ్.
బిల్లకీర్తి శ్రీనివాసరావు మాస్టర్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్ యూ నాకు చేసి పంపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.